శివం వ్యాడు శ్రీగురుభ్య నమః. చతుర్గ్రహ కూటమి ఏదైతే కుజుడు కేతువు రవి ప్లస్ గురు ఈ నాలుగు గ్రహాలు వృశ్చిక రాశి మీద ఉన్నాయో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావము మకర కుంభ మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించాం. కుంభరాశి వారి కంటే ముందు మకర రాశి వారికి ఏకాదశ స్థానంలో ఈ చతుర్గ్రహ కూటమి ఉండడం అనేది విశేషమైన లాభదాయకరంగా కనిపిస్తుంది. ఈ నాలుగు గ్రహాల యొక్క కూటమి వలన అక్కడ ఒక బుధుడు అంటే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడము, అక్కడ ఒక రవి అంటే అష్టమాధిపతి అక్కడ లాభస్థానంలో ఉండడము, ఒక కేతు స్వత లాభస్థానం ఉండడము, అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఏకాదశంలో ఉండడము, ఇవన్నీ కూడా అన్నిటిగా ముఖ్యంగా రవి ఏకాదశంలో ఉండడం అనేది విశేషమైన అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మకర రాశి వారికి ఆ నాలుగు గ్రహ కూటమి వలన ఎటువంటి నష్టము జరగదు, కానీ ఒక అద్భుతమైన లాభం జరగడానికి అవకాశం ఉంది, ఒక సత్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారు ఈ నాలుగు గ్రహాల కూటమి అక్కడ ఉండడం వలన ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు. ఒక ఏళ్ళనాడు శని ప్రభావం వాళ్ళ మీద ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొంచెం నష్టం జరిగితే జరగాలి తప్ప దానివల్ల కొంత జాప్యం జరగడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు పడడం, దానివల్ల కొంత మనోవేదన పొందడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది తప్ప ఈ చతుర్గ్రహ కూటమి వల్ల మకర రాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 15 రోజులు ఏదైతే నాలుగు గ్రహాల కూటమి అక్కడ ఉందో 15 రోజులు కూడా వాళ్ళకి సత్ఫలితాలు ఇవ్వడము, మంచి మంచి లాభాలతో ముందుకెళ్ళడం, ప్రత్యేకించి రవి అక్కడ ఉండడం అంటే ఏకాదశంలో రవి ఉంటే అన్ని దోషాలు పోతాయి, 3 దోషాలు పోతాయని కూడా చెప్తుంటాం. అలాంటి ఏకాదశంలో రవి ఉండడం వలన ఖచ్చితంగా వాళ్ళు చేసిన కొన్ని నష్టాలను కూడా పూడ్చి యోగంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే మార్గంలో ముందుకు వెళ్తారు. సో వీలైనప్పటికీ చేసుకోవాల్సింది ఇదేంటంటే భాగ్యాధిపతి అయిన బుధుడు లాభం ఉన్నప్పటికీ ఆ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు యొక్క బలం తగ్గింది కాబట్టి బుధుడికి సంబంధించిన కొన్ని సంస్కారాలు కానీ చేసుకుంటూ ముందుకెళ్తే ఈ లాభము అదృష్టము అనేది మిస్ఫైర్ అవ్వకుండా వాళ్ళ జాతకంలో ఒక ఉన్నత శిఖరాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి అన్ని రకాల దోహదం జరుగుతుంది చెప్తామన్నమాట. అలాగే కుంభరాశి వారికి దశమ స్థానంలో, దశమ స్థానం అంటే రాజ్యస్థానంలో ఈ చతుర్గ్రహ కూటమి పడింది. రాజ్యము అంటే ప్రొఫెషనల్ ప్లేస్, రాజ్యము అంటే ఆర్థికంగా ధన సంపాదించే ప్రదేశం, రాజ్యము అంటే ఈ విశ్వంలోని మనం చేసే ప్రకృతి నుండి మనం చేసే పనులు, ఒక ఆహార నియమాన్ని పాటిస్తూ మన సంసారాన్ని మన ఇంటిని కాపాడుకోవడానికి డబ్బు కావాలి కాబట్టి ఈ భూమి మీద అని సంపాదించి చేసే ప్రదేశమే మనకు దశమ క్షేత్రము అంటారు, వ్యవసాయ క్షేత్రం అంటారు కొంతమంది, దశమ క్షేత్రం అంటాము, ప్రొఫెషనల్ ప్లేస్ అంటాము. ఏదైనా మన ఇన్కమ్ సోర్స్ అని వచ్చే ప్రదేశము 10వ భావం. అక్కడ ఈ నాలుగు గ్రహాల కూటమి, ఒక రకంగా చెప్పాలంటే ఈ నాలుగు గ్రహాల కూటమి అక్కడ ఉండడం వలన మనకు వ్యాపార వ్యవహారాల్లో ఒక అద్భుతమైన ప్లానింగ్ ప్రకారము తెలియకుండానే ఆర్థిక బలం పెరిగే అవకాశం పూర్తిగా కనబడుతుంది. 2వ రకంగా మనం చూసుకుంటే దశమ క్షేత్రంలో కన్సిస్టింగ్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం చూపిస్తుంది, ఎంత అని చెప్పకుండా వస్తుందని ఇంకొక మార్గంలో మనకు అనిపిస్తుంది. ఇవేమిటి అంటే వ్యాపారం చేసుకున్న వాడికి తెలియని ఆదాయం ఎంత వస్తుందో చెప్పకండి, 15 రోజుల్లో ఒక అద్భుతమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక చిన్న ప్రమోషన్ లాంటిది ఇచ్చి దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్గా చేసి డెఫినెట్గా పర్మనెంట్ ఉద్యోగం లాగా చేసి మళ్ళీ ఇంక్రిమెంట్స్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో ఉండి వ్యాపారం చేసేవాడు, ఫ్రీలాన్స్గా పనిచేసేవాడు ఏంటంటే ఇంక ఇన్నాళ్ళు చేసింది చాలు, ఇంక ఈ లైన్లో మనం సక్సెస్ఫుల్ వెళ్ళిపోగలుగుతాం, ఇంకా భయపడకలేదు అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఇవ్వడానికి ప్రయత్నించేస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, లేదా బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే ఒక చిన్న ప్రమోషన్ లాంటిది ఆ 15 రోజులు ఏదో ఇప్పించి దాని మూలాన మనకేంటంటే ఆర్థిక బలాన్ని పెంచుతూ స్టాండర్డ్గా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా కుంభరాశి వారికి అక్కడ ఉన్న నాలుగు గ్రహాల యొక్క కూటమి అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ చెప్పచ్చు. దానితోడు కుంభరాశిలోనే గురుడు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి సహజంగానే కొంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత రాజ్యంలో ఇలా ఉండడం వలన అది కొంచెం పాజిటివ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం భయపడక్కర్లేదు, ఈ నాలుగు గ్రహాల కూటమి వల్ల మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు కాబట్టి. అయినా రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆ గురు బలం మనకు కావాలి కాబట్టి దక్షిణామూర్తి మంత్రాన్ని
సాధన చేసుకుని ముందుకెళ్ళడతే చాలా బాగుంది చెప్పచ్చు. అలాగే మీనరాశి వారికి వృశ్చిక రాశిలో జరుగుతున్న ఈ యొక్క చతుర్గ్రహ కోటం వల్ల జరిగే లాభం ఎంత నష్టం ఎంత అనే విషయాన్ని మనం ముందుకెళ్తే లాభం అన్నది తక్కువే అని చెప్పచ్చు. ఎందుకంటే తొమ్మిదవ భావం అనేది ఒక అదృష్టమైన భావం. అక్కడ ఈ నాలుగు గ్రహాల కోటం ఏదైతే ఉందో దీనివల్ల ఏంటంటే ఒక అదృష్టం ఇవ్వాలా ఇవ్వకూడదు అనే టైప్లో మధ్యలో సతమత పడుతున్నట్టేగా మనకు ఒక పేపర్ శాంక్షన్ కాదు, ఒక పేపర్ మీద సంతకం జరగదు, ఒక ఫైల్ ముందుకెళ్ళదు, ఒక ఫైల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే కొన్ని లక్షల కోట్లు వస్తాయనుకుంటే ఆ ఫైల్ అన్నది అక్కడ కలకంగా ఇబ్బంది పెట్టడం, ఇలా అది ఎక్కడో అదోగదికి వెళ్ళి పడిపోవడము ఇటువంటివన్నీ జరుగుతాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏది చేయాలనుకున్నా భాగ్యస్థానంలో ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఉందో మనకంటే ముందు ఆ భాగ్యం ఏం చేస్తుందంటే ఆ భాగ్య స్థితి తీసుకువెళ్తుంది. అంచేది చాలా జాగ్రత్తగా ఉండాలి. తొమ్మిదో ఇంట్లో ఇలా ఉంది కాబట్టి మనకు వీలైనంత వరకు తొమ్మిదో ఇళ్ళ గురించి ఆలోచించి మనం మన ప్లానింగ్స్ ఇవంతా ఈ 15 రోజుల్లో రిస్క్ తీసుకోకుండా చాలా జాగ్రత్త పడాలి. రిస్క్ తీసుకోకుండా జాగ్రత్త పడడం అని అంటే అక్కడ తొమ్మిదో ఇంట్లో ఉన్న రవి మనకు సహకరించిన తొమ్మిదో ఇంట్లో బుధుడు మనకు సహకరించడు, తొమ్మిదో ఇంట్లో ఉన్న కేతు మనకు సహకరించడు. ఈ సమయంలోనే తొమ్మిదో ఏ గ్రహం కూడా మిస్ఫైరింగ్ అనేది ఎక్కువగా చూపిస్తుంది మీనరాశి వారికి. ఓకే, గురుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంతసేపు ఉన్నప్పటికీ కూడా తొమ్మిదో వేలు ఎప్పుడైతే భావనలో జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే అష్టమ స్థానం ఆయుష్ స్థానము, ఆయుష్ ఎలా ఉంది చెప్తుంది. తొమ్మిదో వేలు అదృష్టం ఇస్తుంది. తొమ్మిదో వేలు అదృష్టం ఇస్తే 15 ఇంట్లో మనకు దాని సమ అదృష్టానికి తగ్గ ఫలితము మనం చేసే పనులు ఇస్తుంది. 10వ ఇంట్లో ఫలితం ఇస్తే ఆ ఫలితంలో మనకు కావాల్సిన లాభం అనేది మనకున్న 11వ ఇంట్లో పెట్టిస్తుంది. 11వ ఇంట్లో మనకు లాభాన్ని చూపిస్తే 12వ ఇంటి ఉన్న గ్రహాన్ని బట్టి అందులో ఎంత ఖర్చు పెట్టేస్తాం, ఎంత మనం ఇంటికి తీసుకొస్తాం అనేది 12వ ఇంటి ఉన్న గ్రహం బట్టి మనం తెలుస్తుందట. అంచేత 8, 9, 10, 11 భావాలు జ్యోతిష్ శాస్త్రంలో ఒక ఈ మనుగడికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అక్కడున్న గ్రహాలు బట్టి, దాని యొక్క భావాలు బట్టి, ఆ గ్రహాధిపతులు ఉన్న ప్రదేశాన్ని బట్టి మనిషి లైఫ్ స్టైల్ అంతా మారైపోతుంది. అంచేత నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ మళ్ళా మీనరాశి వారికి ప్రత్యేకంగా ఏదైనా ఒక బలం ఉంది అంటే 3 ఇంట్లో ఉన్న రాహు అద్భుతమైన బలం కాబట్టి రాహు యొక్క మంత్రాన్ని సాధన చేస్తే ఆ రాహు యొక్క ఫోర్స్తోనండి 9వ ఇంట్లో ఉన్న దోషం నివృత్తి అవుతూ ముందుకెళ్తూ లాభదాయకంగా జీవన విధానం గడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు గాయత్రి మంత్రాన్ని నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాద మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగానే ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. అలాగే కుంభరాశి వారికి ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది, రాజ్యం బాగుంది కాబట్టి. అలాగే మకర రాశి వారికి పూర్తిగా ఆ మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన కూడా చేసుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా అందరూ చేసుకుంటూ వెళ్ళండి. ఈ చతుర్గ్రహ కూటమి వలన ఒక బ్యాలెన్స్ ఇంబ్యాలెన్సింగ్ అవ్వకుండా మానసిక ఒత్తిడి బయటపడుతూ రాజమార్గంలో అందరూ రాజీవ పనులకు అవకాశం ఉంటుంది. శుభం వ్యాయ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.